ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. ఆప్షన్ త్రీని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, అనుకున్న సమయానికల్లా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇళ్లు పూర్తయ్యే నాటికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 5,655 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ప్రతి శనివారం హౌసింగ్ డే నిర్వహిస్తూ నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరుపుతున్నట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్కు నివేదించారు. గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ సమీర్ శర్మ తో పాటు మిగతా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అనేక ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకు, అలాగే మంత్రులకు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ లేఅవుట్లలో తరచు ఖచ్చితంగా అధికారులు, మంత్రులు అందరూ కూడా పర్యటించాలి. ఆ విధంగా పర్యటించినప్పుడు మాత్రమే అక్కడ ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, వాటిని వెంటనే ఏ విధంగా పరిష్కరించాలన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్లాలని సూచించారు. అయితే ఈ సందర్భంగా ప్రతి శనివారం కూడా హౌసింగ్ డే అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సందర్భంగా అందరం కూడా అధికారులు, సిబ్బంది లేఅవుట్ లో పర్యటిస్తున్నామని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ త్వరగా వచ్చిన ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి కావాలి. ఏదైతే మనం ముందస్తుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆ లక్ష్యం ప్రకారం ఇళ్ల నిర్మాణాలు అన్ని కూడా పూర్తి కావాలని చెప్పి ఆయన స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అట్లాగే కరెంటు, అట్లాగే మంచినీరు, డ్రైనేజ్ సంబంధించి మాత్రం ఎక్కడ లోటుపాట్లు రావడానికి వీల్లేదు. అట్లాగే లబ్ధిదారుల నుంచి ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా వీటికి సంబంధించి మాత్రం ఎక్కడ ఫిర్యాదులు అందటానికి వీల్లేదని కూడా చాలా స్పష్టంగా అధికారులకు అయితే జారీ చేశారు. దాంతోపాటు గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరూ సేవలు కూడా విస్తృతంగా తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్వాలిటీగా ఇల్లు నిర్మాణాలు జరిగే విధంగా చూడాలి. దీనికి సంబంధించి అవసరమైతే కాక ఎప్పటికప్పుడు క్వాలిటీ చెకింగ్లు కూడా నిర్వహించాలని ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే అనుకున్న ప్రకారం ఇళ్ల నిర్మాణాలు అయితే ఖచ్చితంగా పూర్తి కావాలి. ఈ మేరకు అధికారులు, సిబ్బంది, అట్లాగే మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కిషోర్ రైట్, థ్యాంక్ యూ రవీందర్.